నమస్కారం చూస్తోంది జీఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. వివిధ ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలు. మాస్కులు ధరించకుండా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్డీఓ శ్రీను కుమార్. గుడివేట డివిజన్ పరిధిలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడి. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన యువకుడికి 150,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన జనసైనికులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సేవే పరమావధిగా జనసైనికులు పనిచేస్తున్నారన్న జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్. గుడివాడ నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. గుడివాడ పట్టణం రాజేందర్ నగర్లోని ఆయన స్వగృహంలో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజానీకం తమ సమస్యలను మంత్రి నాని దృష్టికి తీసుకువచ్చారు. అర్హత ఉన్నా తన రేషన్ కార్డు బ్లాక్ చేశారని వెంట్రప్రగడ గ్రామానికి చెందిన మహిళ తన సమస్యను మంత్రి నానికు తెలియజేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో 10 గ్రేడ్ పాయింట్లతో టౌన్ ఫస్ట్ నిలిచిన న్యూ విజన్ జూనియర్ కళాశాల మానస రమ్యలను మంత్రి కొడాలి నాని శాలువాలతో అభినందించగా కళాశాల డైరెక్టర్ సురేష్ కుమార్ మంత్రి కొడాలి నానికు గౌరవపూర్వక సత్కారం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు పలు ప్రజా సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నవభారత్ గఫార్ తదితరులు పాల్గొన్నారు. మేము స్టార్ట్ చేసామండి. 70 మంది పిల్లలతో మేము ఈ బ్యాచ్ని స్టార్ట్ చేసామండి. 70 మంది పిల్లలకి 10x10 రెండు సాధించారండి. 9.9లు 5 సాధించారు. 9.8లు 7 సాధించారండి. గుడివాడలో ఇంత తక్కువ మంది పిల్లలకి ఇంత ఎక్కువ ర్యాంకులు సాధించిన కాలేజీ మాదేనండి. గుడివాడలో మేము టౌన్ ఫస్ట్గా ఉన్నామండి. దానికోసం మేము గుడివాడ మంత్రివర్యులు కొడాలి నాని గారు పిల్లల్ని మంచి ఫలితాలు సాధించినందుకు అభినందించారు. ఈ పిల్లలు ఫ్యూచర్లో మరింత అద్భుతమైన ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారండి. మేము మమ్మల్ని అభినందించిన నానిగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మెయిన్స్ కూడా మేము 2020లో జనవరిలో జరిగిన మెయిన్స్లో 10 మంది పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధించారండి. ఆ 10 మంది పిల్లలు కూడా ఎన్ఐటి సీట్లు సాధించడానికి అవకాశం ఉందండి. వాళ్ళు మళ్ళీ ఏప్రిల్లో జరగాల్సిన మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. అది జూలై నెలలో జరుగుతుందండి. దానిలో కూడా మంచి పర్సంటేజ్ సాధించిన తర్వాత ఆ సీట్లు కన్ఫర్మ్ అవుతాయండి. ఖచ్చితంగా మేము 10 నుంచి 15 సీట్లు సాధిస్తామని నమ్మకంతో ఉన్నామండి. మాస్కులు ధరించకుండా అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీను కుమార్ పేర్కొన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో 8 కరోనా కేసులు నమోదైనట్లు ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పామరులో 3, గుడ్లవల్లేరులో 3, మండవల్లి మండలంలో 1, జొన్నపాడు గ్రామంలో 1 కేసు నమోదైనట్లు ఆర్డీఓ వెల్లడించారు. మోటూరు గ్రామంలో అంగన్వాడీ ఆయాకు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు శ్రీను కుమార్ తెలియజేశారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు లేకుండా బయటకు వస్తే వారికి జరిమానా విధిస్తామని ఆర్డీఓ హెచ్చరించారు. ఇటీవల కాలంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన క్రమంలో మన గుడివాడ డివిజన్కి ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి రాకపోకల వల్ల కరోనా కేసులు 9 వచ్చినాయి. గుడ్లవల్లేరు 3, పామర 3, నందివాడ 1, గురువారం 1, మండవల 1. అందులో ఒక కేసు నెగిటివ్ అని తేలింది. ముఖ్యంగా మనం ఎక్కడ సార్ నెగిటివ్ ఏరియా సార్? నెగిటివా? నెగిటివ్ వచ్చిన కేసు ఏరియా? నెగిటివ్ వచ్చిన కేసు విజయవాడ. అంగన్వాడీ ఆయా నెగిటివ్ వచ్చింది. మోటూరు ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే,
ఎవరో కూడా అనవసరంగా ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. కంపల్సరీ బయటకు వస్తే మాత్రం కంపల్సరీగా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించిపోతే మాత్రం 100 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇది మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసులు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఎవరైనా సరే 100 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే 3 సార్లు కానీ ఒక వ్యక్తి పట్టుబడితే ఆయన్ని క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది 14 రోజుల పాటు. కాబట్టి ప్రజలెవరూ కూడా మాస్క్ ధరించకుండా బయటికి రావద్దు. అనవసరంగా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరో కూడా బయటికి రావద్దు. రాత్రి 9 గంటల నుంచి 7 గంటల వరకు కూడా కర్ఫ్యూ టైంలో ఎవరో కూడా బయటికి ఇంట్లో బయటికి రావద్దు అని కోరుతున్నాను. మన గుడివాడ డివిజన్లో ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలంతా సహకరిస్తారని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన యువకుడికి గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 150,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తామని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి వికలాంగుడైన గుడివాడ పట్టణం బేతవోలుకు చెందిన ఎస్ పరిపూర్ణ అనే యువకుడికి జనసేన సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో సమకూర్చిన 150,000 చెక్కును జనసేన పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ బాధిత కుటుంబానికి అందజేశారు. రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే వికలాంగుడైన పరిపూర్ణకు జనసేన పక్షాన తామంతా అండగా ఉండి ఆదుకుంటామని మనోధైర్యం తెచ్చుకొని పరిపూర్ణ జీవితంలో ముందుకు పోవాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామచంద్రరావు, బుడమా రాజు, డి రవికుమార్, వేమూరి త్రినాథ్, గల్లా తిమోతి, కొడమాల గంగాధర్రావు, బోయిన చంటి తదితరులు పాల్గొన్నారు. మన జన సైనికుడు పరిపూర్ణకి ఇలాంటి యాక్సిడెంట్ జరగడం అనేది విధి వక్రీకరించింది. కానీ మా జన సైనికులందరికీ కూడా చాలా బాధగా ఉంది. మన గుడివాడ జనసేన నియోజకవర్గం తరఫున మన బోరగడ్డ శ్రీకాంత్ గారు మాటలతో కాదు చేతలతో చూపెట్టి ఆయన స్పందించి గతంలో 1 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు మిగతా సభ్యులతో కూడా మాట్లాడి సింగపూర్ ప్రభాస్ ఎన్ఆర్ఐ జనసేన తరఫున ఇంకొక 100,000 చెక్ అందించారు. వారికి పరిపూర్ణకిను బోరగడ్డ శ్రీకాంత్ గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని కోరుతూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన బేతవోలు గ్రామ ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, మీడియా ప్రతినిధి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. గత నెల 31వ తారీఖున మన పరిపూర్ణ యాక్సిడెంట్కి గురై తన కాలు కోల్పోవడం జరిగింది. అలాగే మన గుడివాడ జన సైనికులందరూ కూడా స్పందించి మొన్న 1 లక్ష రూపాయలని మేము చెక్ రూపంలో ఆయనకి ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ పరిపూర్ణకు జరిగిన అన్యాయాన్ని మా సోదరులు, మా యొక్క సోదరులందరూ కూడా ప్రవాస జనసేన సింగపూర్ వారికి తెలియజేయగా, వారు వెంటనే ఈ కరోనా వంటి కష్ట సమయంలో వాళ్ళకు ఉద్యోగాల్లో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా యొక్క పరిపూర్ణ యొక్క ఇబ్బంది చూసి ఈ రోజున వారు వెంటనే అక్కడ ఫండ్స్ రేస్ చేసి 150,000 రూపాయలను ఈ రోజున అందజేయటం, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రవాస జనసేన సింగపూర్ సైనికులందరికీ కూడా మా గుడివాడ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ పరిపూర్ణకి జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా ఎదుర్కోవాలని చెప్పి ఆయనకి తోడుగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున అతని తదుపరి జీవితం బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున 1.5 లక్షల రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ కూడా ఉండి ధైర్యం చేసుకుని మేమందరం కూడా తోడుంటామని చెప్పి, నువ్వు ఆర్థికంగా ఏ ఇబ్బంది పడకూడదని చెప్పి, నువ్వు మా పిల్లల్ని భార్య పిల్లలందరూ కూడా చక్కగా చూసుకునే విధంగా మేమందరం కూడా సహాయం చేస్తామని చెప్పి ముందు ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గుడివేర నియోజకవర్గంలోని స్థానిక బేతవోలు గ్రామంలో మరి గత కొంతకాలం క్రితం అనుకోకుండా యాక్సిడెంట్లు గురయ్యి తన కాలుని కోల్పోయిన సోమరోతు పరిపూర్ణ అనే అతను మన జన సైనికుడు, మరి ఇటువరకు చాలా యాక్టివ్గా పార్టీలో తిరిగారు. ప్లస్ మా బందరు నియోజకవర్గంలోని కరగ్రహారం పవన్ బొద్దుల అనే అతనికి స్వయాన మా బావ, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ చెల్లి అనమాట. సో ఈ యాక్సిడెంట్ గురించి 2 రోజుల తర్వాత లేటుగా తెలిసినా కానీ మేమందరం శ్రీకాంత్ అన్న ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ కాబట్టి యాక్చువల్గా ఆయనకి తెలియదు ఇలా జరిగిందని. వచ్చి రాగానే చెప్పగానే చాలా ఉదారతతో స్పందించి మరి తనకున్న వెసులుబాటును చూసుకుని తక్షణ సహాయంగా ఇంతకుముందు జరిగిన విధంగానే 1 లక్ష రూపాయలు పోగు చేసి కలెక్ట్ చేసి వాళ్ళని ఇచ్చి ఆదుకున్నారు. ప్లస్ ఆ రోజున పోలీస్ స్టేషన్లో
వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా విచారించి కేసు ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళు వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి నిలదీసి అడిగారు. ఇక్కడ పెదపారుగూడి పోలీస్ స్టేషన్లో మరి ఆ కేసు మీద కూడా ముందు ముందు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు పరిపూర్ణ గారికి. అలాగే అసలు ఎర్లీ మార్నింగ్ తన పని మీద వృత్తి పని మీద వెళ్ళి అతనికి ఇంకో 2-3 గంటల్లో తన కాలు కోల్పోతానని చెప్పేసి ఏ రకంగానే అనుకున్నాడో మా అందరికీ చాలా బాధ వేసింది. మరి తక్షణమే బాగా అందరూ రియాక్ట్ అయ్యారు. అన్నయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా బాగా రియాక్ట్ అయ్యి మరి వెంటనే ఇటువంటి సమస్యకి పరిష్కారం దిశగా అప్పుడు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందరం కలిసి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సింగపూర్ జనసేన టీం తరఫున సింగపూర్ నుంచి కూడా వీళ్ళ యొక్క పరిస్థితిని గమనించిన జన సైనికులు, మా పార్టీ యొక్క మెయిన్ బలం అదేనండి, జనసేన అంటేనే మరి సామాన్య ప్రజానికి అతి చేరువుగా ఉండడం. జనసేన కార్యకర్త అందరికీ నమస్కారాలు. మన జనసేన అంటే అసలు జనం యొక్క సేన, ఒక జనసేన అంటే ఒక కార్యకర్త కాదు, మొత్తం జనం అందరు కలిస్తే వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తలే. ఎంత మంచి ఊపుగా ఉన్నారంటే మనం ధర్మాల కోసం న్యాయం కోసం పోరాడే సేన ఈ జనసేన. వీళ్ళకి కుల మతాలకి అతీతంగా ఉండేవాళ్ళు ఈ జనసేన కార్యకర్తలు. అయితే ఏ విషయమైనా ముందుకు రావడంలో జనసేన కార్యకర్తలు వచ్చినంత ఎదురుగా ఇతర పార్టీలు రాలేరు, రారు కూడా. మా కార్యకర్తలు అంత గట్టిగా అంత బలంగా అంత గట్టి కృషి చేస్తున్నారు కనుక వారందరికీ అనేక అనేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఈ పూర్ణ పూర్ణ పాపం చాలా మంచి కురవాడు, ఆ కురవాడి మీద ఆధారపడి ఉంది కుటుంబం అంతా. అటువంటి భగవంతుడు అటువంటి మంచి కురవాడు మొత్తం కుటుంబం మీద ఆధారపడి వాడిని వారవలేక ఈ జరిగిందని మేము ఊహిస్తున్నాం. లేకపోతే అతనికి రావాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి అందరూ కూడా చాలామంది సహకరిస్తున్నారు. మానసికంగా ధైర్యంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలు కూడా ఆయనకి కృషి చేస్తున్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని నాగార్జున మొబైల్ షోరూమ్ లో శాంసంగ్ కంపెనీ నూతనంగా ప్రవేశపెట్టిన A21S మొబైల్ ను వాకర్స్ గవర్నర్ పైడి గణేష్ ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన శాంసంగ్ A21S మొబైల్ ను వినియోగదారులు ఆదరించాలని వాకర్స్ గవర్నర్ పైడి గణేష్ పేర్కొన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని నాగార్జున మొబైల్ షోరూంలో శాంసంగ్ మొబైల్ నూతనంగా ప్రవేశపెట్టిన A21S లాంచింగ్ కార్యక్రమాన్ని నాగార్జున మొబైల్స్ అధినేత శ్రీనివాస్తో కలిసి పైడి గణేష్ నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటున్న చిన్నారులకు ఉపయోగపడేలా తక్కువ రేడియేషన్ కలిగిన మొబైల్స్ ను శాంసంగ్ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగిందని శాంసంగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కాసిం పేర్కొన్నారు. అతి తక్కువ ధరకే లభిస్తున్న శాంసంగ్ A21S వినియోగదారులు కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ మొబైల్ మరియు నాగార్జున మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో న్యూగా లాంచ్ చేశారండి, కేక్ కట్ చేశాము. దాంట్లో ఫీచర్స్ ఏంటంటే 4GB RAM ఉంది, 6GB RAM ఉంది. అత్యంత లోయెస్ట్ రేడియేషన్ గల ఫోన్ అండి శాంసంగ్ కంపెనీ లేటెస్ట్గా వచ్చింది అప్గ్రేడ్ మోడల్. ఇది డిస్ట్రిబ్యూటర్ గారు కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశామండి. బాగా ప్రొడక్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయండి మోడల్స్ అన్ని లేటెస్ట్గా వచ్చినాయి. ఈరోజున శాంసంగ్ కంపెనీ వాళ్ళు వారి యొక్క న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ అనేది ఏలూరు రోడ్లో నాగార్జున మొబైల్ షోరూంలో ఈరోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ కాసిం గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. మరి ఈ రోజున డిస్ట్రిబ్యూటర్గా నేను మా కౌంటర్ అధినేత నాగార్జున అధినేత మా శ్రీనివాస్ గారు అలాగే శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ కాసిం గారి ఆధ్వర్యంలో ఈ రోజున A21S అనే మోడల్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో అత్యంత మరి ప్రెస్టేజ్గా తీసుకుని ఈ ప్రోడక్ట్ని మిగతా ప్రోడక్ట్ల కన్నా మరి ఎంతో అత్యంత అద్భుతంగా క్రియేట్ చేసి రేడియేషన్ అనేది కంపారబుల్గా మరి A21S అనేది ఈరోజు చాలా తక్కువ రేడియేషన్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రేడియేషన్ అనేది రేడియేషన్ వలన ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ విదితమే. మరి ఈ రోజున మొత్తం అన్ని కంపెనీల్లో కూడా ఈ శాంసంగ్ కంపెనీలో కూడా మరి రేడియేషన్ అనేది అత్యంత తక్కువగా పిల్లలకి ఈ రోజున ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటే అనేక చాలా సమయం
ఈ ఆన్లైన్ క్లాసులనే వినియోగిస్తారు. వారికి ఈ ప్రోడక్ట్ వల్ల వాళ్ళు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా ఏటువంటి వన్ వాడితే కనుక వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏటువంటి వన్ ఎస్ ప్రోడక్ట్ మరి అందుబాటైన రేట్లో శాంసంగ్ వారు రిలీజ్ చేశారు. మా హెడ్ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇది కావాలని కోవిడ్ సమయంలో దీని మోడల్ని అర్జెంట్గా తయారు చేసి మరి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మా నాగార్జున మొబైల్స్లో మరి ఇతర శాంసంగ్ షాపుల్లో కూడా మరి పెట్టడం జరుగుతుంది. కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీటిని వాడి పిల్లలందరూ కూడా రేడియేషన్ తక్కువకి ఎక్కువ రేడియేషన్కి గురి కాకుండా ఆ రేడియేషన్ వలన వచ్చే ఇబ్బందులకి ఫేస్ చేయకుండా మరి ఎటువంటి వన్ వాడితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటుందని మనందరం కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా అనేక మంది శాస్త్రవేత్తలతో కూడా డిజైన్ చేయబడింది ఇది. మరి దాన్ని బట్టి మరి ఎటువంటి వన్ అనేది అది శాంసంగ్ కంపెనీలో ప్రెస్టీజియస్ ఇష్యూగా మరి తయారు చేశారు ఈ కోవిడ్ సమయంలో. దాన్ని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఎల్లవేళ మీకు ఎలాంటి ఫోన్ కావాలన్నా సరే నాగార్జున మొబైల్స్లో మరి అందుబాటులో ఉంటుంది. మరి దాన్ని బట్టి మీరు అందరూ కూడా నాగార్జున మొబైల్ షోరూమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మోడల్ మిడిల్ క్లాస్ బడ్జెట్లో తక్కువ కాస్ట్లో వస్తుంది. ప్రస్తుతం కోవిడ్-19 అధిగమించడానికి ఆన్లైన్ క్లాసులో ఉన్న స్టూడెంట్స్కి మంచి హ్యాండ్సెట్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సాధ్యం వాళ్ళు ఈరోజు A21 కొత్త మొబైల్ని 2 వేరియంట్స్లో 464, 6, 128 GB లాంచ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 17,464 అలాగే 19,664 టూ వేరియంట్స్తో లాంచ్ చేయడం అందరూ ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ యొక్క లో బడ్జెట్ మొబైల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్టీయు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ఆపన్నులకు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు సాయం చేయాలని గుడివాడ ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లంపల్లి వెంకట్రావు సూచించారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు మాదాసు సత్యనారాయణ మ్యారేజ్ డే సందర్భంగా పెద్ద ఎరుకుపాడులోని చరణ్ పాఠశాల ఆవరణలో రేషన్ కార్డులు లేని 20 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పలు సామాజిక స్వచ్ఛంద సంస్థల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్న మాదాసు సత్యనారాయణ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా 10 మందికి ఉపయోగపడేలా మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వెంకట్రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోలా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావు గారు అలాగే జిల్లా ట్రెజరర్ కోలా వెంకటేశ్వరరావు గారు, మన సెక్రటరీ గారు పవన్ రంగారావు గారు, చింతా పవన్ రంగారావు గారు వీరి కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదిస్తానికి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదో ఉడతాభక్తిగా 1991 ఈ చరణ్ పబ్లిక్ స్కూల్ని స్థాపించడం, 1999 యువ చైతన్య ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాల్లో 2 సార్లు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బిఆర్ మీనా, నవీన్ మిట్టల్ గారి అవార్డ్సు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రశంసాపత్రం తీసుకోవడంతో ఈ యొక్క సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈరోజు మా మ్యారేజ్ డే ప్రతి సంవత్సరం ఏదో ఒక రెస్టారెంట్లో ఈ ఫ్లేవర్స్ టామరిండ్ వెళ్ళి ఒక ఎంతో కొంత ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం అలా కాదు. ఈ కరోనా యొక్క దీనిలో చాలామంది అభాగ్యులు మరి నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో నాకు తోచిన ఉడతాభక్తిగా వారికి సహాయం అందించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చరణ్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు, సేవా తత్పరులు మాధవ్ సత్యనారాయణ గారు వాడపల్లి నుంచి అడుగులు ప్రారంభించి గుడివాడలో పరుగులేస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రారంభమైనటువంటి సేవా ప్రస్థానాన్ని గుడివాడలో కూడా కొనసాగించడం అభినందనీయం. చైతన్య ఎన్విరాన్మెంటల్ సొసైటీ తరఫున కానివ్వండి, వాకర్స్ తరఫున ప్రతి ఆయన వాకర్స్ భారత వికాస్ పరిషత్, అదేవిధంగా ప్రతి సంస్థలోనూ కూడా ఆయన తన వంతు సేవలు అందిస్తున్నారు. మరి ఈ సేవా కార్యక్రమాల నిర్వహణలో ఏ వ్యక్తికైనా సరే అర్ధాంగ సహకారం తప్పనిసరి. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాల పేరుతో రాత్రి 10 ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తలుపు తీయలేదనుకోండి, మనం బయటే ఉంటాం, మనకు సేవ చేసేవాళ్ళు ఉండరు. కనుక మరి
సోదరి సువర్ణలక్ష్మి గారి సహకారంతోనే మరి సత్యనారాయణ గారు సేవా కార్యక్రమాలకి ఉన్నచ్చిని ఉన్ను తీర్చారంటాం అత్యక్తి కాదు. ఈ సందర్భంగా వారి 26వ పెళ్లి రోజును పురస్కరించుకొని మరి ఈ గుడివాడ ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సేవా తత్పరత కలిగి ఈ ఎడ్యుకేషన్ వాడవేలలో కాన్వెంట్ స్థాపించారు మొదట్లో. అక్కడ కూడా ఎంతోమంది పేద విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పారు. కొంతకాలం అక్కడ విద్యా సంస్థలు నడిపి గుడివాడలో కూడా అనుకోకుండా ఇక్కడ ఒక సంస్థ విద్యా సంస్థ మనకి అనుకూలంగా వచ్చినప్పుడు ఎదిరిపాడులోకి వచ్చి చరణ్ పబ్లిక్ స్కూల్ని స్థాపించి చరణ్ పబ్లిక్ స్కూల్లో స్థాపించిన తర్వాత ఎరుగుపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిలో ఉన్న పిల్లలకు విద్యార్థులకు చదువులు ఎంతో బాగా చెప్పి పేరు పొందారు. అదేవిధంగా రెండు దశాబ్దాల నుండి సేవా కార్యక్రమంలో ఎంతో పేరు పొందారు. ఎన్నో అవార్డులు వచ్చింది సత్యనారాయణ గారికి. ఎంతోమందికి సేవ చేసి పేరు ప్రతిష్టలు పొందారు. అదేవిధంగా ఈరోజు గుడివాడలో చరణ్ పబ్లిక్ స్కూల్ నందు ఎరుగుపాడులో రేషన్ కార్డు లేని పేదలకు వాళ్ళని గమనించి వారి యొక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క బాగోగులని తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్క రేషన్ కార్డు లేని అభ్యర్థులకు 20 కిలోల బియ్యం కూరగాయలు మరియు వంట సామాగ్రి వంటకు సంబంధించిన కూరగాయలు ఇచ్చి ఎంతో గొప్ప మనసుతో వారికి చేయందించారు. అందుకని సత్యనారాయణ గారికి ఎల్లవేళ్ళ దేవుడు ఆరోగ్యాలు సంపన్నంగా ఇవ్వాలని కోరుతూ మీరందరికీ వచ్చినందుకు నమస్కారం. మ్యారేజ్ డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సత్యనారాయణ గారు చేసే సేవా కార్యక్రమాలు కొన్ని వందలాది కార్యక్రమాలు చేశారు. ఆయన ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం విఘ్నేశ్వర స్వామి దేవస్థానము హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి హుండీని తెరిచి లెక్కించగా 365,292 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈవో జయలక్ష్మి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన హుండీని తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారమే దేవాలయంలో భక్తులకు అనుమతి ఇస్తున్నామని, మాస్కులు ధరించకుండా వచ్చే భక్తులను అనుమతించడం లేదని జయలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి శ్రీనివాసరావు, శేషగిరిరావు, మాజీ కమిటీ సభ్యులు బంటుమిల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ రోడ్లో ఏం చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో కరోనా మూలంగా ఇప్పటి వరకు ఉండిలు తీయలేదండి. 6 నెలలైంది తీసి, అయితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలకు ఈ వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడే ప్రస్తుతానికి ధర్మకర్తల సమక్షంలో మరియు మా దేవస్థానం సిబ్బంది సమక్షంలో ఉండి చేసి లెక్కింపు జరుగుతున్నది. అంతేకాకుండా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇంకా ప్రారంభమవుతాయండి. కానీ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకే ఈ విఘ్నేశ్వర స్వామి పూజలు అలాంటివి జరుపుతామండి. ప్రస్తుతానికి మేము పూజలు ఏం జరపట్లేదు, ఓన్లీ భక్తులకు మాత్రం దర్శనమే ఇస్తున్నామండి. ఈ గవర్నమెంట్ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటిగా ఈ మాస్కులు ధరించిన నాళ్ళకి, 60 సంవత్సరాలు నిండిన నాళ్ళకి, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలనే లోపలికి దర్శనానికి పంపిస్తున్నాము. మా సిబ్బంది కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోనే ఈ చేస్తున్నారండి. ఇట్లు విఘ్నేశ్వర స్వామి దేవస్థానం గుడివాడ త్వరలో విఘ్నేశ్వర స్వామి ఉత్సవాల గురించి మీకు తెలియపరుస్తాం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు యాదవ సంఘ నాయకులు పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా తమను కించపరిచేలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం దారుణమని, తమ ఓట్లతో గెలిచి తమ మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
సమక్షంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, సంఘ నాయకులు అంగడాల సతీష్, పల్లపోతు మురళి, నాగమణి, తాతారావు, బోయ నాని తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిన్న నరసాపురం పార్లమెంట్ సభ్యులైన రఘురామకృష్ణ గారు మాట్లాడుతూ, నేను ఆవులు కాచుకునేవాడిన, డోళ్ళ కాచుకునేవాడిన అనే పదము ఆయన వాడారు. అయ్యా రామకృష్ణరాజు గారు, మీరు ఆవులు కాచుకుని డోళ్ళ కాచుకుని ఆవుల ద్వారా పాల ద్వారా మీరు తిరిగి పెద్దవాళ్ళయ్యారు. అది కాకుండా మీరు నరసాపురంలో దాదాపుగా ఒక 60-70 వేలతో ఆ నియోజకవర్గ పరిధిలో కానీ ఆ పార్లమెంటు పరిధిలో కానీ యాదవుల వర్గంతో తెలిపారు. ముందు మీరు అది తెలుసుకుని యాదవుల గురించి మాట్లాడటం, ఆవులు కాటం, డోళ్ళ కాటం అనే పదాలని వెనక్కి తీసుకోండి. అలా లేని పక్షంలో మీరు వెనక్కి తీసుకోకపోతే మీ నరసాపురం వచ్చి మా శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తరఫున మీ ఇంటికి వచ్చి ధర్నా చేసి అవసరమైతే మిమ్మల్ని ఏదైనా నిర్బంధించే కార్యక్రమం చేస్తామండి. దయచేసి మీరు అలాంటి వాక్యాలు పదాలు ఇప్పుడు వాడమాకండి. మీరు గౌరవమైన పదవిలో ఉన్నారు. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి వదిలే మాకు సన్నిధి గొల్లని సన్నిధి యాదవ్ గారు మరిచి యాదవులు శ్రీకృష్ణ దేవుడితో సమానం. తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి ద్వారం తెచ్చేది వాళ్ళే అని చెప్పి మాకంతా ఇదిగా అసెంబ్లీలో నిన్న డైరెక్ట్గా ఆయన పీఓ పాస్ చేసి ఇచ్చారు. రాష్ట్రం మొత్తమే కాకుండా దేశం మొత్తం మా యాదవులు చాలా గౌరవప్రదంగా చూస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ వారసులు అని మీరు ఆ పదాలు ఇంకెప్పుడు వాడకూడదు. దయచేసి వాడమాకండి. లేదనుకోండి మీరు అలా వాడటం మొదలు పెడితే మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతారు. యాదవుల జోలికి వచ్చిన ఏ నాయకుడైనా సరే మట్టి ఖర్చుపోయారు కాబట్టారండి. యాదవ్ సంఘం చేస్తాం, మీరు మాటలు వెనక్కి తీసుకోండి. గిరివాడ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున నిన్న నర్సాపురం ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది. ఆయన డిబేట్లో ఉండి వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ వచ్చుకొని మధ్యలో అది పశు పోషణ చేసేవాళ్ళని అంటే బీసీలే కదా, పశు పోషణ చేసేది ఎవరంటే బీసీలు. ఈ ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలను కానీ గేదెలను కానీ ఈ చేసేదంతా ఎక్కువ శాతం మంది బీసీలు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని కించపరిచే విధంగా ఆవులు కాచినవన్నా గొర్రెలు కాచినవన్నా అని చెప్పి తీసుకొచ్చి ఈ బీసీలను కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు తప్పు అని చెప్పి నేను ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఎంత మెజారిటీతో గెలిచారో, ఎవరు బొమ్మ పెట్టుకుని గెలిచారో అది మీరు చూసుకోండి. అంతేగాని మధ్యలో ఈ బీసీలను కించపరిచే విధంగా మాట్లాడటం, మీ పేరులోనేమో రఘురామ కృష్ణరాజు, ఆ కృష్ణుడు రాముడు పేరు పెట్టుకుని ఆ కృష్ణుడి దైవమైన ఆ గోవుని, మరి ఆ సర్వదేవతలు ఉండే ఆ గోవుని కించపరిచే విధంగా మాట్లాడటం అది ధర్మం కాదు. మీ మాటలు వెనక్కి తీసుకోవాలా? రాష్ట్రంలో 80 లక్షల మంది యాదవులు ఉన్నారు ఈ రోజున. మరి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఓటింగ్ స్థాయిని, మరి గెలిచే ఓడే స్థాయిని వాళ్ళ కనుసంధానంలో ఉంది వాళ్ళ. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో కేసులు పెడతాం మీ మీద. పశుపోషక సంఘం తరఫున కేసులు పెట్టి దాన్ని చట్టపరంగా కూడా మేము తీసుకెళ్తాము. దీనికి మీరు ఈ మాటలు వెనక్కి తీసుకుని తక్షణమే మేము మాట్లాడింది తప్పని చెప్పి చెప్పకపోతే మేము నరసాపురం వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ తరఫున రఘురామ కృష్ణరాజు గారు, మరి నర్సాపూర్ ఎంపీ గారు, మరి నేనేమైనా ఆవులు కాసుకునేవాడిన, నేనేమైనా గొర్రెలు కాసుకునేవాడిన అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఆవులు కాసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారా? అవునండి, మేము ఆవులు కాసుకునేవాళ్ళని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మేము ఆవులు కాసుకున్నాము. ఆ రోజుల్లో ఆవులు కాయటము ఆలమందలో అంటే ఆవులు ఆవులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్లే రాజులండి. మేము రాజ్యాలు వెళ్ళినటువంటి చరిత్ర మాకు ఉందండి. మరి ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకలో సముద్ర గర్భంలో మా కోసం బ్రహ్మాండమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. మరి టెక్నాలజీ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే మేము ద్వారకని పరిపాలించినటువంటి రాజులు. మరి శాప ప్రభావం వల్ల మేము ధర్మం పక్షాన నిలబడటం వల్ల మాకు శాపం కలిగి మేము గొర్రెలు కాసుకునే స్థితికి పడిపోయామండి. మీరు ప్రజలు ఓటేస్తే గెలిచారు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. మీరు తక్షణమే మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలని మా రాష్ట్ర మొత్తం యాదవ సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడద్దు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారే మా హక్కును గుర్తించి మా
సన్నిధి యాదవని మామూలుగా ఆ పదవి యాడ్ చేసి మాకు తొలి దర్శనం చేసుకునే స్వామివారికి హక్కు మాకు ఉందని గుర్తించి మా హక్కును మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తూ ఉంటే ఆయన పరిపాలనలో ఉన్న మీరేంటండి ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయనకి ఇట్లా మరి ఒక్కొక్కసారి మాట్లాడుకోకుండా చెప్పవలసిందిగా కోరుకుంటూ దివంగత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన ఆగ్రయ్య వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు ఆగ్రయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గుడివాడ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ దివంగత బోయిన అగ్రయ్య వర్ధంతి కార్యక్రమాలను గుడివాడ జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేతవోలులోని అగ్రయ్య విగ్రహానికి జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ పూలమాలలతో నివాళులు అర్పించారు. గుడివాడ పురపాలక సంఘ అభివృద్ధికి వైస్ చైర్మన్గా అగ్రయ్య ఎంతో కృషి చేశారని, ఆయన కృషి ఫలితంగానే నాడు గుడివాడ పురపాలక సంఘంలో విలీనమైన బేతవోలు లాంటి శివారు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామచంద్రరావు, బుడమారాజు, డి రవికుమార్, వేమూరి త్రినాథ్, గల్లా తిమోతి, కొండమాల గంగాధర్రావు, బోయిన చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బేతవోలు గ్రామంలో బోయిన ఆగ్రయ్య గారు ఆయన యొక్క 20వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన అనేకమైనటువంటి సేవలు ఈ రోజున బేతవోలు గ్రామంలో పెద్దలు చేస్తున్నారు. ఆ పెద్దలందరూ కూడా మాకందరికీ ఆదర్శంగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఆయన యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయనకి ఈ రోజున బేతవోలు గ్రామంలో ఘనంగా నివాళులర్పిస్తూ అందరూ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 20వ సందర్భంగా ఆయన వైస్ చైర్మన్ చేశారు మున్సిపాలిటీ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా చేసి అనేక సేవలు చేసి ఈ బేతవోలు గ్రామంలో పార్కుని తీసుకొచ్చి 10 మందికి ఉపయోగపడేట్లుగా చేశారు. వారి యొక్క తనయుడైన గోవింద సత్యనారాయణమూర్తి గారు కూడా ఆయన కూడా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకుని మనం అందరం కూడా గ్రామాభివృద్ధికి పాటుపడవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలు, మాస్కులు ధరించకుండా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్డీఓ శ్రీనుకుమార్, గుడివేట డివిజన్ పరిధిలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడి, రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన యువకుడికి 150,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన జన సైనికులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సేవే పరమావధిగా జన సైనికులు పనిచేస్తున్నారన్న జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.